अंदर की नमस्कार वीडियो रेंडु पाटल चेस्तुन्नानु मी अंदर डबल हैपी चेद्दामनी दीनिकी प्रधानमैन कारण रेंडु पाटल चेयडानिकी वर्क चाला सिंपल गा अनिपिस्तुंदी नाकु रेंडु पाटलु कूडा चाला चिन्न पाटलु वर्क सिंपल अन्नानु गानी चाला क्याची गा चाला मेलोडियस गा सूपर हिट्स अयिन पाटलु मल्ली ब्रह्मांडमैनटुवंटि कंपोजिशन्स इंकोक कारण रेंडु पाटलु कूडा मैनर स्केल मीद ఆధారితమై ఉన్నవి మరొక కారణం రెండు కూడా రొమాంటిక్ సాంగ్స్ ప్రణయ గీతాలే ఇందులో మొదటిది నాలుగు స్తంభాలాట అనే సినిమాలో చినుకులారాలి ఇది కూడా చాలా పాత విన్నపమే చాలా మంది అడిగారు సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది 1982 లో వచ్చింది మే మాసంలోనే అంటే కరెక్ట్ గా 38 సంవత్సరాల క్రితం వచ్చింది సినిమా సో దీనికి దర్శకుడు జంధ్యాల గారు నిర్మాత నవతా కృష్ణరాజు గారు చాలా టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన అలాగే రాసింది కూడా అంటే స్క్రీన్ ప్లే కూడా జంధ్యాల గారే ఇందులో నటీనటులు నరేష్ గారు పూర్ణిమ గారు ప్రదీప్ గారు తులసి గారు సుత్తివేలు గారు సుత్తి వీరభద్రరావు గారు నాకు తెలిసి సుత్తి అనే మాటని జంధ్యాల గారు ఈ సినిమా ద్వారానే ప్రవేశపెట్టారు అనుకుంటున్నాను ఈ సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది సుత్తి అనే పదాన్ని బేస్ చేసుకుని వాళ్ళిద్దరు పేర్లు కూడా అట్లాగే వచ్చాయి సుత్తి వేలు గారు సుత్తి వీరభద్రరావు గారు सो आ कामेडी ट्राक सुत्ति मीद बेस जंध्याल गारु ट्रेंड सेटिंग कामेडी क्रिएट द्वारा तर्वात संगीतं राजन नागेंद्र सिनेमाटोग्रफी एस गोपाल रेड्डी गारु कूर्पु इद्दरु चेशारु जीजी कृष्णाराव गारु गौतम राज गारु दीन्नि वीबी राजेंद्र प्रसाद गारु हिंदीलो रीमेक चेशारट बेकरार अने पेरु तोटि आ तर्वाति एडादि 1983 लो ई पाट चिनुकुलारालि पाडिंदि एसपी बालसुब्रह्मण्यं गारु पी सुशील गारु రచన వేటూరి గారు ఇక రెండో పాట తళుకుమన్నది కులుకుల తార ఇది కూడా చాలా పాత విన్నపం అయితే ఈ పాటకి 50 విన్నపాలు వచ్చాయి అంటే 50 మంది అడిగారు ఈ పాటని ఇది రెండోసారి ఇంతకు ముందు 50 విన్నపాలు వచ్చిన పాట గుడిలోన నా స్వామి అది మొదటి పాట ఇది రెండో పాట తళుకుమన్నది కులుకుల తార అంతమంది అడిగారంటే దాన్ని బట్టి అది ఎంత పెద్ద హిట్ సాంగ్ అంటే ఎంత ప్రజాదరణ పొందిన పాటలో మనకు అర్థమవుతాయి అంతమంది అడిగారంటే మా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికీ 50 విన్నపాలు వచ్చిన పాటలు ఈ రెండే ఈ మూడేళ్లలో గుడిలోన నా స్వామి తళుకుమన్నది కులుకుల తార ఈ సినిమాకి సంబంధించి అంటే ఇదంతా కొత్త వారితో తీసినటువంటి సినిమా తపస్సు అనే సినిమా ఇది 1994లో వచ్చింది అప్పటికి కొత్త వారైనప్పటికీ ఇప్పుడు మీకు కొంతమంది పేర్లు తెలియచ్చు అందుకని నటీనటులు ఎవరనేది పేర్లు కొన్ని చదువుతున్నాను భరత్ ఆయన దర్శకుడు నిర్మాతల్లో కూడా ఒకరు ఆయన ఈ సినిమాకి భరత్ గారు ఆయన కూడా నటించారు ఈ సినిమాలో ఇంకొక నిర్మాత సిఎస్ అవధాని ఆయన కూడా నటించారు ఈ సినిమాలో అలాగే భాస్కర్ అనే ఆయన హీరో కృష్ణ భారతి అనే ఆవిడ రూపాదేవి అనే ఒక ఆవిడ బెనర్జీ గారు సో వీరందరూ కూడా తర్వాత మీకు టీవీ సిరీస్లోను సినిమాల్లోనూ కూడా కనిపించారు అందుకని వాళ్ళ పేరు మీకు చెప్పాను మీకు తెలుస్తుందని బట్ వీరందరికీ కూడా ఇది మొట్టమొదటి సినిమా తపస్సు దీనికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మూడు కూడా ఆయనే భరత్ గారు దర్శకుడు అయితే పాటల సాహిత్యం రాసింది వెన్నెల కంటి గారు సంగీత దర్శకత్వం కోటి గారు ఈ పాట పాడింది మనో గారు సినిమాటోగ్రఫీ అరవింద్ అళ్ళ అలాగే కూర్పు భానోదయ సో ఇవి ఈ సినిమాకి సంబంధించిన సమాచారం తపస్సు అనే సినిమాలో పాటిది ఇప్పుడు మనం మొదటి పాట అయినటువంటి చినుకులారాలి మొదలు పెడదాం ఇది మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నది శృతి వచ్చేసి సి అంటే ఒకటి మైనర్ స్కేల్ మీకు మెట్లు చూపిస్తాను సి మైనర్ స్కేల్ అయితే ఇది వెస్ట్రన్ మ్యూజిక్ మీద బేస్ అయింది కాబట్టి మైనర్ స్కేల్ అనేది ఈ మెట్లే రావాలని ఏం లేదు వేరే నోట్స్ కూడా వస్తాయి అవి వచ్చినప్పుడు చెప్తాను కార్డ్స్ కూడా ముఖ్యంగా భలే బ్రహ్మాండంగా యూజ్ చేశారు అవన్నీ వచ్చినప్పుడు చెప్తాను ఫస్ట్ మ్యూజిక్ విందాము ఓకే చిన్న ఫ్రేజ్ అంతే ఫస్ట్ మ్యూజిక్ అని ఫస్ట్ ఒక కార్డ్లో నోట్స్ ఈ కార్డ్ ఏంటంటే సి స్కేల్లో ఉన్నాం కదా సి మైనర్ స్కేల్లో ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్
ఈ నాలుగు ఈ ఫ్లాట్ మేజర్ ప్లస్ ఇది. సో ఆ కార్డుల నోట్స్ని విడివిడిగా ఇచ్చారు. తర్వాత ఇది ఇంకో కార్డు. దీన్ని మైనర్ నైన్త్ అంటారు. ఇక్కడ సి స్కేల్ కాబట్టి సి మైనర్ నైన్త్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఉన్నవి ఏడు స్వరాలే కదా, ఆక్టేవ్ అంటే ఎనిమిదవ స్వరం, అంటే మళ్ళీ సాయే ఇక్కడ వస్తుంది. సో ఆక్టేవ్, ఆక్ట్ అంటే ఎనిమిది సంఖ్యకు సంబంధించిన పదం. సో ఆక్టేవ్ అంటే ఎనిమిదే ఉంటాయి, సరిగమ పదనిస. ఈ నైన్త్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కార్డులో ఏమవుతుందంటే, ఇప్పుడు రీ ఉంది కదా, రీ ఇక్కడ కాకుండా ఇక్కడ కలిపి వాయించామనుకోండి, ఆ రీ ఉన్నట్టు పెద్దగా తెలియదు మీకు. కాబట్టి ఇది ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి పై స్థాయిలో వాయిస్తారు, పై స్థాయిలో కలుపుతారు ఆ కార్డుకి, సి మైనర్కి ఈ నోటు పై స్థాయిలో కలుపుతారు. సో పై స్థాయిలో కలపడం వల్ల అది నైన్త్ అని పిలుస్తారు. ఎందుకు, ఆక్టేవ్ ఎనిమిది స్వరాలు అయిపోయాయి కదా, సరిగమ పద నిస అయిపోయిన తర్వాత నెక్స్ట్ది కాబట్టి, అంటే ఎనిమిదో ఒక మెట్టు తర్వాత తొమ్మిదో మెట్టు కాబట్టి మామూలుగా ఇది రెండోది, రీ అంటే రెండోది, బట్ ఈ స్థాయి పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్థాయిలో మెట్టు కాబట్టి ఎనిమిది అయిన తర్వాత వచ్చేటువంటిది కాబట్టి దాన్ని నైన్త్ అంటారు. నైన్త్ అని అంటారు కానీ నైన్ ఏమి లేవు, తొమ్మిది స్వరాలు ఏం లేవు కదా, మామూలుగా ఉన్నది సరిగమ పదనిస సాతోటి అయిపోతుంది ఆక్టేవ్ అనేది. సో ఈ దీనికి అక్కడ కలుపుతారు కాబట్టి దాన్ని నైన్త్ అని మామూలుగా వాడుకలో అంటాం. సో అలా నెక్స్ట్ వాడిన కార్డు సి మైనర్ నైన్త్. ఇది మామూలుగా అంటే హ్యాండ్తో వాయించలేం, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది అది, అందుకని మీకు విడిగా చూపిస్తున్నాను. అది యూజ్ చేశారు. దాని తర్వాత ఒక ఫోర్త్ కార్డ్ జి ఫోర్త్. ఫోర్త్ అంటే సా, ఇది సా అవుతుంది. అంటే కార్డులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కార్డ్ అయితే మనం వాయిస్తున్నామో దాన్ని సాగా అనుకోవాలి, స్కేల్ని సా అనుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు జీ ఫోర్త్ అంటే దీన్ని సా అనుకోవాలి, సా మా వన్ ప. అర్థమైందా మీకు, ఏ కార్డ్ అయితే వాయిస్తున్నామో ఆ కార్డులో మొదటి నోటుని మనం సా అనుకుంటే అప్పుడు ఆ కార్డులో వచ్చే స్వరాలు ఏంటంటే గుర్తుపెట్టుకోవచ్చు, సా మా వన్ ప. జీ సా అయితే ఈ రెండు వస్తాయి. సో అలాగా జీ ఫోర్త్ అంటారు దీన్ని, లేదా జీ సస్పెండెడ్ ఫోర్త్ అని కూడా అంటారు. ఆ కార్డు యూజ్ చేశారు. దాని తర్వాత సగా అని ఒక టూ నోట్స్. ఇదంతా స్ట్రింగ్స్ మీద కూడా ఫాలో అవుతుంది. సో స్ట్రింగ్స్ మీద కూడా ఒకసారి చూపించేస్తాను. అంతే, అక్కడితో మనకి మొదటి సంగీతం అయిపోయింది. ఇప్పుడు పల్లవిలోకి వెళ్దాం. వాహ్, ఇందులో బిట్స్ ఉంటాయి ఇంకా చెప్పక్కర్లేదు. రాజన్ నాగేంద్ర గారు అద్భుతమైన వర్క్. టోన్స్ చాలా టోన్స్ మనం మార్చి చూపించవచ్చు, నేను ఇక్కడ మార్చి మీకు బిట్స్ అని చూపిస్తాను. ఇప్పుడు పల్లవి మొదటి ఫ్రేజ్ ఇది అయిన తర్వాత రీ సదప రీ సదప రీ సదప రీ సదప చాలా ఫాస్ట్గా వస్తుంది. చూసారా, రీ సదప తర్వాత రీ సదప మళ్ళీ అదే అయిన తర్వాత స్ట్రింగ్స్ మీద ఒక ఫాస్ట్ బిట్ సరిగమ పదప అంటే రెండు స్థాయిలు పెట్టింది, నేను ఒక స్థాయిలో పాడేశాను. ఇది స్ట్రింగ్స్ మేము చూద్దాము. తర్వాత అది బిట్టు అది ఇంకో బిట్టు. రెండోసారి ఒక బిట్టుతో ఎండ్ అయింది. అది
అది బిట్. గదాపగా తర్వాత బా మళ్ళీ రెండు స్ట్రింగ్ బిట్స్ అనగానే సరిగమ పద తర్వాత మా పగమద అన్నప్పుడు మా పదని సరే. ఇక్కడ మనకి ఫస్ట్ టైము యాక్సిడెంటల్స్ అంటారు, అంటే స్కేల్లో లేని స్వరాలు అవి వచ్చాయి. అనగానే స్ట్రింగ్ బిట్ తర్వాత చూసారా గా టూ అనగానే మళ్ళీ స్ట్రింగ్ బిట్ తర్వాత వా ఆ స్ట్రింగ్ బిట్ చూడండి చివరన రీ 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 సరే గా సగసని దీ స. ఇది పాట పోర్షన్. సరి సదా పద పగ సరి సదా పద పగ అలాగా 1.5 ఆక్టేవ్స్ ఆల్మోస్ట్ 2 ఆక్టేవ్స్. ఇంకొక నోట్ టచ్ అయితే 2 ఆక్టేవ్స్ అయిపోతుంది. సో అది స్ట్రింగ్ బిట్. అయితే తర్వాత సుశీల్ గారు మళ్ళీ ఈ పల్లవి పోర్షన్ పాడతారు. చిన్న సంగతి ఉంది, మొదటిసారి రెండోసారి పద దా మీద మొత్తం గమకం అంతా గదా అదనమాట చిన్న తేడా. అంతే, దాని తర్వాత రెండో సంగీతం మొదలైపోతుంది. ఇప్పుడు బిట్స్ అన్నీ టోన్స్ మార్చి చూపిస్తాను. ఇప్పుడు రెండో సంగీతం. అది ఒక ఫ్రేజ్ సగ పద పగ నీ గ పద పగ అన్నప్పుడు స్ట్రింగ్స్ మీద సనీ నీ రీ. ఓకే చూడండి, ఫస్ట్ ఒక కార్డ్లో నోట్స్, ఇదేం కార్డ్ అంటే ఇది రూట్ నోట్ అని తీసుకోండి. అంటే ఏ ఫ్లాట్ మేజర్, ఏ ఫ్లాట్ మేజర్ ఇది కలపండి. ఈ కీ కలిపితే ఏ ఫ్లాట్కి ఈ కీ కలిపితే ఏ ఫ్లాట్ మేజర్ 7th. ఇక్కడ ఏం చేసామంటే ఇది ఈ స్థాయిలో తెచ్చుకున్నాం. నెక్స్ట్ కార్డు ఇదేంటంటే దీన్ని పైకి తెచ్చుకోండి, ఈ 4 అన్నమాట. ఇది కిందకి తీసుకెళ్ళాం, అంతే తేడా. ఈ పాటలో ఇలా ఉంది, ఇది ఇక్కడికి తెచ్చుకుంటే మీకు ఆ కార్డ్ ఏంటో వచ్చేస్తుంది. ఇది ఈ ఫ్లాట్ మేజర్కి ఇది కలిపాం. అంటే దీన్ని ఏమంటారంటే ఇందాక 9th అని చెప్పాను చూసారా, అలాగా ఇది 11th అంటారు. ఈ ఫ్లాట్ మేజర్ 11th అంటే యాడెడ్ నోట్స్ అంటారు వీటిని. మామూలుగా కార్డులు 3 ఉంటాయి కదా, ఆ 3 ఎప్పుడైతే మనం ఒక వేరే నోట్ వేరే కీ కలుపుతామో వీటిని అన్నింటినీ యాడెడ్ కార్డ్స్ అంటారు. సో అలా మనం ఈ ఫ్లాట్ మేజర్కి యాడెడ్ అంటే ఈ నోట్ కలిపాం 11th. 11th అని ఎందుకంటారో మీరు ఇందాక చెప్పాను కదా, 9th అని చెప్పాను కదా, దాన్ని బట్టి ఆలోచించండి అర్థమైపోతుంది. అంటే మామూలుగా అయితే ఇది రూట్ నోట్ అనుకుంటే మా 1 కలిపినట్టు, మేజర్కి మా 1 కలిపినట్టు ఇది యాడ్ చేశారు. ఇది అయిన తర్వాత ఆ స్ట్రింగ్ మీద సా నీ నీ రీ క్రొమాటిక్స్
నీ టూ నీ వన్ పక్క పక్కనే. తర్వాత మళ్ళీ రెండో ఫ్రేజ్ ఇంకో రెండు కార్డ్స్ తోటి మద సరి సద గద సరి సద. అనగానే మళ్ళీ క్రోమాటిక్స్ మగద అలా ఇచ్చారు. ఈ ఫ్రేజ్లో వచ్చిన రెండు కార్డ్స్ ఏంటంటే ఎఫ్ మైనర్కి డి కలిపాం. ఇదేమవుతుందంటే ఎఫ్ మైనర్ సిక్స్త్, ఎఫ్ మైనర్ ప్లస్ డి, ఎఫ్ మైనర్ సిక్స్త్. తర్వాత కార్డు ఎఫ్ బదులు ఇది పెట్టండి, అంతే చిన్న తేడా. ఇది ఇక్కడ తీసుకోండి, కనబడిందా? ఏ ఫ్లాట్ మేజర్కి డి కలపండి. ఇందాక ఏం చేసామంటే ఎఫ్ మైనర్కి ఇది కలిపాం, ఈ ఎఫ్ తీసేసి ఇది పెట్టాం, అంతే తేడా. ఇది పైకి తీసుకొచ్చాం. సో ఆ నాలుగు నోట్స్ అన్నమాట. సో ఏ ఫ్లాట్ మేజర్కి ఇది కలిపాం డి. దీన్ని ఏమంటారంటే ఏ ఫ్లాట్ మేజర్ యాడెడ్ ఫ్లాట్ అండ్ ఫిఫ్త్. ఫ్లాట్ అండ్ ఫిఫ్త్ అంటే మా టూ. ఇది రూట్ నోట్ అయితే ఇది మా టూ అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి మీరు. కొంచెం వెస్ట్రన్ మ్యూజిక్ కదా, సబ్జెక్ట్ కొంచెం డీప్గా వెళ్తున్నాను. కార్డ్స్ అంటే ఈ పాటలో చాలా వర్క్ సింపుల్గా ఉన్నా చూసారా ఎంత ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేశారు కార్డ్స్, అందుకని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, రూట్ నోట్ ఏదైతే ఉందో కార్డ్లో అక్కడి నుంచి మనం సరిగమ లెక్కెట్టుకుంటాం కార్డ్స్లో. అది థియరీ. ఇది కదా ఏ ఫ్లాట్ మేజర్, దానికి ఇది డి కల్పన్నాను. సో ఏ ఫ్లాట్ రూట్ నోట్ సా అనుకుంటే ఇది ఏమవుతుంది మా టూ. సో ఏదైనా కార్డుకి మా టూ కలిపితే దాన్ని ఏమంటారంటే ఫ్లాట్ అండ్ ఫిఫ్త్, యాడెడ్ ఫ్లాట్ అండ్ ఫిఫ్త్ అంటే పాని కొంచెం మనం ఫ్లాట్ చేస్తే పక్కన ఉండేది మాటు కాబట్టి దాన్ని ఫ్లాట్ అండ్ ఫిఫ్త్ అంటారు. సో ఇక్కడ ఏ ఫ్లాట్ మేజర్కి అది కలిపితే ఏ ఫ్లాట్ మేజర్ ఫ్లాట్ అండ్ ఫిఫ్త్. సో ఈ రెండు కార్డ్స్ అయిన తర్వాత మా గా గా ద, అక్కడ మళ్ళీ క్రోమాటిక్స్ మా గా టు గావన్ ద. దీని తర్వాత దాదా గా పాప రే గా గా స రే గా. తర్వాత పగ పని మరి మద. తర్వాత సని అని నీటు వస్తుంది. ఆ నీటు వచ్చిన ప్లేస్లో అని ఒక బిట్ వచ్చి ఈ ఫ్రేజ్ అవుతుంది, వినండి. చూసారా అని స్ట్రింగ్స్ మీద వెనకాల వస్తుంటుంది. ఈ నీటు వచ్చే ప్లేస్లో అది స్ట్రింగ్స్ ఇక్కడ మళ్ళీ నీటు. చూసారా ఈ ఫ్రేజ్ అంతా నీటు. ఇందాక చెప్పాను కదా మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ కాబట్టి ఏ మెట్లైనా రావచ్చు, యాక్సిడెంటల్ నోట్స్ అంటారు. తర్వాత స్ట్రింగ్స్ అది లాస్ట్ ఫ్రేజ్. స్ట్రింగ్స్ అయిన తర్వాత మళ్ళీ బెల్స్ సరిగమప అది స్ట్రింగ్స్ మీద. ఇక్కడ చూస్తే మనకి మా టూ కూడా వచ్చేసింది. చూసారా పరి స నీ మళ్ళీ నీ టూ సరిగమప అయిన తర్వాత మళ్ళీ బెల్స్ గ స ద స. ఇక్కడతో ఈ మ్యూజిక్ అయిపోయింది. ఇప్పుడు బిట్స్ చూపిస్తాను.
దీని తర్వాత చరణం. ఓకే, సారిగమామ సగారి సహనీద నీద పనిగ, అది ఫస్ట్ ఫ్రేజ్. అది ఎలా ఉంటుందంటే ఆ మా దగ్గర ఆగిపోదు, మా నుంచి మళ్ళీ సాకి ఒక చిన్న స్లైడ్ అనమాట. అది వినపడదు బట్ స్టడీ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మా దగ్గర ఆగితే ఎలా ఉంటుందంటే అలా లేదుగా, సరిగమామ ఆ చివర మా స్లైడ్ చేసినప్పుడు అది మళ్ళీ సాలోకి వస్తుంది అనమాట. ఈ వెనకాల ఫ్లూట్ మీద లైట్గా మీరు జాగ్రత్తగా గమనించాలి, రీ 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 అని ఒక రెండు బిట్స్ వినబడతాయి ఈ ఫ్రేజ్ అవుతున్నప్పుడు, మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఫ్లూట్ మీద వెనకాల బిట్స్ వినబడుతుంటాయి. పాదని తని పాదని తని పద గారి స, ఇక్కడ వెనకాల బిట్స్ ఏంటంటే అని రెండు సార్లు వచ్చిన తర్వాత సో ఫస్ట్ చూపించాను మీకు ఫస్ట్ మ్యూజిక్లో మైనర్ 9th ఆ నోట్స్ అన్నమాట ఇవి. సో రీ చివర్లో చూపించారు, అక్కడ వరకు సాగాపానే తర్వాత విందాము. సుశీల్ గారు మొత్తం ఈ చరణంలో పోర్షన్ అంతా పాడతారు, చివర్లో ఇక్కడ మళ్ళీ క్రొమాటిక్స్ చూడండి, దాటు దావన్, మళ్ళీ ఎండ్లో ఒక బిట్ సరి సదా పద పగ, ఇది కూడా ముందు వచ్చిందే, అక్కడతో చరణం అయిపోతుంది. మళ్ళీ మిడిల్ పల్లవి. ఇప్పుడు బిట్స్ చూద్దాము. తర్వాత మూడవ సంగీతం. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా మటుకు స్ట్రింగ్స్ విందాము. సరిగరి సరిగా సరిగరి పామా, అది ఫస్ట్ ఫ్రేజ్. తర్వాత తర్వాత మళ్ళీ ఒక రన్, మపదని సరిగా మా మా వరకు. తర్వాత మారేద, ఇది కూడా ఒక ఆర్డే. ఇదేంటంటే ఈ మూడు నోట్స్ అన్నమాట, డి నుంచి తీసుకుంటే సపోజ్ డి డిమినిష్డ్ అంటారు, డి డిమినిష్డ్. ఇదేం చేశారంటే ఈ రెండు పైకి తీసుకెళ్ళారు, ఇది ఇక్కడే ఉంచేసి ఈ రెండు పైన. తర్వాత ఇది మళ్ళీ కార్డ్ ఈ ఫ్లాట్ మేజర్. తర్వాత తర్వాత
ఇది మళ్ళీ ఫస్ట్ మ్యూజిక్లో వచ్చింది G4. గుర్తుందా? అదే మళ్ళీ విడివిడిగా ఇచ్చారు. తర్వాత ఇదే మళ్ళీ పై స్థాయిలో. తర్వాత సరి సగా సద స. అలా మొత్తం అంతా, అంటే ఆర్గన్ సౌండ్ కొంచెం వినబడుతుంది మీకు చివరిలో, అదర్వైజ్ 99% ఇదంతా స్ట్రింగ్స్ మీదే. ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడతో ఇది పూర్తయింది ఈ బ్యాక్గ్రౌండ్. తర్వాత అయితే చిన్న చిన్న ఉన్నాయి చెప్పేస్తాను. రెండో చరణంలో వినండి బాలుగారు పాడినటువంటి పోర్షన్ వెనకాల ఫ్లూట్. అది అదేంటంటే ఆయన పాడుతున్నప్పుడు వెనకాల స్టార్ట్ అవుతుంది ఇది ఫ్లూట్. ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. తర్వాత చివరి పల్లవిలో చిన్న సంగతులు ఉంటాయి, అది చూపిస్తాను. పల్లవిలో అదొకటి, ఇది ముందు వచ్చిందే బట్ మళ్ళీ చూపిస్తున్నాను. తర్వాత అంటే మామూలుగా రీవర్క్ వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది, ఇక్కడ రీ నుంచి మాట వచ్చేసి మళ్ళీ వస్తుంది. సో ఇంతే, దీంతో ఈ పాట మొత్తం పూర్తయినట్టే. ఇప్పుడు రెండో పాటలోకి వెళ్దాం. ఈ రెండో పాటకి వెళ్ళబోయే ముందు చినుకులారాలి మొదటి పాట తాళం చెప్పడం మర్చిపోయాను. తక్కది మీ తక్క చెడు, అది చతురస్రమే, 4x4 అంటారు. ఇప్పుడు ఇది కూడా తళుకుమన్నది కులుకుల తార కూడా చతురస్రమే, తక్కది మీ తక్క చెడు అలా వెళ్తుంది, చతురస్రమే. శృతి వచ్చేసి 4F అన్నమాట, ఎఫ్ మైనర్ స్కేల్. ఇది కూడా మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నది. ఇందులో ప్రధానంగా మనకి గిటార్ చాలా అద్భుతంగా వాడారు, అది వినబడుతుంది. ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వస్తాయి, ఆ టోన్స్ మార్చి చూపిస్తాను బిట్స్ అన్నీ కూడా. అయితే ఇందులో కూడా వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నది కాబట్టి మనకి యాక్సిడెంటల్స్ అంటే స్కేల్లో లేని మెట్లు కూడా కనబడతాయి, లేని కీస్ కూడా కనబడతాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను. సో ముందుగా ఫస్ట్ మ్యూజిక్లోకి వెళ్దాం. ఎఫ్ మైనర్ స్కేల్ అంటే మైనర్ స్కేల్ ఎఫ్ నుంచి మొదలు పెడితే ఏ మెట్లు వస్తాయో ఇప్పుడు మీకు వాయించి చూపిస్తాను. ఇప్పుడు మొదటి సంగీతం, ఇందులో చాలా మటుకు గిటారే ఉంటుంది. అయితే మొదలు యాడ్లిబ్ అంటే రిధమ్ టెంపో లేకుండా కొంత మేరకు వచ్చి ఆ తర్వాత టెంపోతో స్టార్ట్ అవుతుంది రిధమ్ తోటి. విందాము. అక్కడ దాకా యాడ్లిబ్ అంటే రిధమ్ ఉండదు. తర్వాత మా 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 ప మ గ మ ప మ గ మ ప మ. ముందు మా అనేది 2 ఆక్టివ్స్లో ఇచ్చారనమాట, అలా ఇచ్చి తర్వాత ఈ కార్డ్, ఇది పైన ఆ కార్డ్ ఇచ్చి ద ద ద ప మ గ మ గ రి అక్కడ అవుతుంది. ఇక్కడి నుంచి మనకి రిధమ్ టెంపోతో బిట్ స్టార్ట్ అవుతుంది. అది బిట్.
అక్కడ దాకా మైనర్ స్కేల్లో నోట్సే, ఇక్కడ సో మా టూ వచ్చింది, ఇక్కడ నీ టూ వచ్చింది. నీ టూ దగ్గర మళ్ళీ క్రోమాటిక్ సా నీ టూ నీ వన్. సో ఇది రెండు సార్లు. తర్వాత పమ బగారి గరి గమ బరి సరి గరి సరి తర్వాత ఫస్ట్ బిట్కి రెండో దానికి సో ఈ రెండు కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ మైనర్ తర్వాత జీ డిమినిష్డ్ ఈ మూడు వస్తాయి తర్వాత. చాలా లెంగ్దీగా ఇక్కడ మనకి కీరవాణి రాగ ఛాయలు కనబడతాయి. ఆ మెట్లు మొత్తం అంతా కీరవాణి. ఈ పర్టికులర్ ఫ్రేజ్ మాత్రం 1.5 ఆక్టేవ్స్ ఉన్నటువంటి ఈ బిట్ నేను మొత్తం అంత అన్ని స్థాయిల్లోనూ పాడట్లేదు, ఒకే స్థాయిలో పాడేస్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. సో స్వరాలు ఏంటంటే సని రే సని ద ప మ గ రే స నీ ద ప మ ప నీ 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 స. ఇది మొత్తం అంతా కీరవాణి రాగమే. చూసారా నీ టు దావన్. ఇక్కడ నుంచి మనకి పల్లవి హమ్మింగ్ వస్తుంది. అయితే ఈ ఫస్ట్ టైం పాడిన తర్వాత ఫ్లూట్ మీద ఒక చిన్న లూప్ అంటే ఒక 4 టైమ్స్ సనిప 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 అని ఒక ఎకో ఎఫెక్ట్లో వస్తుంది. ఇక్కడ దాకా చూద్దాము. అయిందా? ఓకే, అక్కడ దాకా వచ్చాము. తర్వాత ఏమైంది? సనీప 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 అలాగే గరిస 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 అదొక 4 టైమ్స్ అక్కడ దాకా వచ్చాము. తర్వాత మళ్ళీ పల్లవి రెండు సార్లు. తర్వాత విందాము. సో ఆ ఫ్లూట్ మీద ఉన్న బిట్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. సానిప సగ సగ సానిప. మళ్ళీ ఫ్లూట్ బిట్ తర్వాత మళ్ళీ అదే. తర్వాత దాద మమా మరిని పాపగా గారి
తర్వాత మళ్ళీ మిడిల్ పల్లవి రెండు సార్లు పాడతారు ఆ లైన్. ఇప్పుడు రెండో సంగీతం. ఇది హార్మోనికా అనే ఇన్స్ట్రుమెంట్. సాపదప సరిగమప సాపదప. తర్వాత మళ్ళీ అదే నీద నీద నీ నీద నీ ని సరి నీ. ఇక్కడ చూడండి మళ్ళీ దాటు దాటు. ఇక్కడతో ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. తర్వాత స్ట్రింగ్స్. సరిగా సపనీద మప మగరి స. తర్వాత తర్వాత గిటార్ మీద ఇచ్చారు. ఇది పల్లవి ట్యూన్. తర్వాత సాక్సోఫోన్ మీద ఒక బిట్. చివర్లో మళ్ళీ ఫ్లూట్. సాని నేరి ని సా అనగానే సగప కార్డ్ల నోట్స్. మళ్ళీ ఇక్కడ దాకా సాక్సోఫోన్. సాని నిరి ని సగప సాని నిరి ని సా పదమ. ఓకే తర్వాత ఫ్లూట్. పమరి మబని మళ్ళీ నీటుతో ఎండ్ అవుతుంది. ఫ్లూట్ మీద చూద్దాం. పమరి మబని. సో ఇక్కడి నుంచి చరణం. నీస నీస నీ పప మగ. సగ సగ ని స పగ సగ సగ ని స. స్టార్టింగ్ నీటు తోటి మొత్తం అంతా నీటు ఈ ఫ్రేజ్లో. సగ సగ ని స పగ గమ గమ ని స. మొత్తం చూద్దాము. తర్వాత నీ సరి సరి గారి. ఇది టూ టైమ్స్.
తర్వాత రెండు సార్లు మళ్ళీ ఇది. అంతే, అక్కడతో చరణం అయిపోతుంది. మళ్ళీ మిడిల్ పల్లె ఒకసారి పాడతారు. సో మూడో సంగీతం ఏంటంటే, ఫస్ట్ మ్యూజిక్లో రిధమ్ టెంపో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో ఆ ఫ్రేజ్ అంతా వస్తుంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటో విందాం సాక్సోఫోన్ మీద, దానికి కంటిన్యూషన్. ఇదే మళ్ళీ రెండుసార్లు. రే సని పరి రి రి రే గరి స. నీట్ మళ్ళీ ఇక్కడ అయితే ఫస్ట్ బిట్ అయిన తర్వాత ఒకటి, సెకండ్ బిట్ అయిన తర్వాత మధ్యలో చిన్న చిన్న బిట్స్ మళ్ళీ అన్నప్పుడు రెండోది అన్నప్పుడు మొత్తం చూద్దాము. ఎండింగ్ ఫ్రేజ్ చిన్న మళ్ళీ క్రోమాటిక్స్ ఉంటాయి. అది గరి స ప గ గ గరి గ మ మ మ గ మ మ మ మ మ మ ప అదన్నమాట. చూసారా ఇక్కడ గాటు మాటు క్రోమాటిక్స్ అంటే ఈ నాలుగు నోట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ గమనించండి, అంతే. దీని తర్వాత మళ్ళీ రెండో చరణం చివర్లో లాస్ట్లో అట్లా చిన్న సంగతి వేశారు. అయితే చివర్లో మళ్ళీ పల్లవి ట్యూన్ ఏదైతే ఉందో అది గిటార్ మీద ఇస్తారు, దాంతో ఈ పాట పూర్తవుతుంది అన్నమాట. సో అక్కడతో ఈ పాట కూడా పూర్తయింది. సో రెండు పాటలు పూర్తయినట్టే మళ్ళీ వచ్చే వారం ఒక విన్నపమా రెండో నేను చెప్పలేను, కానీ ఇంకో విన్నపంతో అయితే ఖచ్చితంగా వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.